అవసరమైన రైతు. పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతడు భేదవాడే కానీ చాలా తెలివైనవాడు. ఆ చుట్టుపక్కల వారంతా అతని సలహాల కోసం వస్తుండేవారు. ఒకరోజున రాజుగారు ఆ వీధిలోంచి పోతూ రైతును చూశారు. అతన్ని దగ్గరకు పిలిచి, నీవు రోజుకు ఎంత సంపాదిస్తావు, ఎంత మిగులుస్తావు అని అడిగారు. అందుకు రైతు, మహారాజా, నేను రోజుకు ఒక రూపాయి సంపాదిస్తాను. అందులో ఒక పావలా తింటాను, ఒక పావలా అప్పిస్తాను, ఒక పావలా అప్పు తీరుస్తాను, ఒక పావలా విసిరేస్తాను అని చెప్పాడు. రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు. అందుకు ఆయన, నీవు చెప్పినది నాకు అర్థమయ్యేటట్లు వివరించు అని అడిగారు. ఆ రైతు ఈ విధంగా వివరించి చెప్పాడు. నా సంపాదనలో 1/4 నాకు, నా భార్యకు తిండి కోసం ఖర్చు చేస్తాను. అందుచేత 1/4 తినేస్తాను అని చెప్పాను. 2/4 నా పిల్లలకు ఖర్చు చేస్తాను. నేను పెద్దవాణ్ణి అయ్యాక నన్ను వాళ్ళు పోషించాలి కదా, అందుచేత అది అప్పు ఇచ్చినట్లే కదా. 3/4 నా తల్లిదండ్రులకై ఖర్చు చేస్తాను. వారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు, కనుక అది వారి బాకీ తీర్చినట్లే కదా. 4/4 దాన ధర్మాలకి ఖర్చు చేస్తాను, అంటే విసిరేసినట్లే కదా అని అన్నాడు. రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు. ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను. నా ముఖాన్ని 100 చూసేదాకా ఈ సమస్యకు అర్థమేమిటో ఎవరికీ చెప్పకూడదు. తర్వాత నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు. మరునాడు తన దర్బారులో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబును చెప్పమని కోరాడు. అక్కడున్న వారిలో ఏ ఒక్కరు జవాబు చెప్పలేకపోయారు. ఆయన వారికి 3 గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు. ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నించి రాజుగారికి ఈ సమస్యను చెప్పింది ఒక రైతని తెలుసుకున్నాడు. వెంటనే ఆ ఊరికి వెళ్ళి రైతుని దానికి జవాబు చెప్పవలసిందని కోరాడు. అందుకు రైతు, అయ్యా క్షమించండి, రాజుగారి అనుమతి లేనిదే నేను దాని జవాబును మీకు చెప్పలేను అన్నాడు. అప్పుడు ఆ మంత్రి 100 ఇచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు. రైతు ఆ 100 ఒకసారి లెక్కబెట్టి చూచి ఆ సమస్యకు జవాబును వివరించి చెప్పాడు. మరునాడు ఆ మంత్రి తాను తెలుసుకున్న జవాబును దర్బారులో చెప్పాడు. అది విన్న రాజుకు రైతు మీద అనుమానం వచ్చింది. రైతే తనకు జవాబు చెప్పినట్లు ఆ మంత్రి కూడా ఒప్పుకున్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. రైతును తప్పక శిక్షించాలి అనుకున్నారు. ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి రైతును కలిసి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరచి సమస్యకు జవాబును చెప్పివేశావు, నీకు మరణదండన విధిస్తున్నాను అన్నారు. లేదు మహారాజా, నేను వాగ్దానాన్ని మరవలేదు, ఈ ముఖాన్ని 100 చూచిన తర్వాతనే ఆయనకు జవాబును చెప్పాను అన్నాడు. నిన్ను మొదట చూచిన నాటి నుండి నేటి వరకు నేను చూడలేదు, నీవు ఎట్లా నా ముఖాన్ని 100 చూశావు అని అడిగారు రాజుగారు. చూడండి, 100 వీటి అన్నిటి మీద తమ ముఖమే ఉంది, వాటి నన్నిటినీ చూచిన తర్వాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను అన్నాడు రైతు. చెప్పిన తెలివైన జవాబుకు అతని తెలివితేటలకు రాజు బ్రహ్మానంద పడిపోయాడు. వెంటనే ఒక గొప్ప బహుమానంతో పాటు అదనంగా 1 బంగారు కూడా అతనికి ఇప్పించాడు రాజుగారు. నీతి తెలివితేటలతో ఎటువంటి పరిస్థితులనైనా నెగ్గుకు రావచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.